ఇంకొక పక్కన చూస్తే ఎంఎస్పీ ఎన్ని, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ముఖ్యమంత్రి ఎలాంటి స్వార్థం లేకుండా, స్వలాభం లేకుండా, డబ్బులు లేకుండా ఏ పని చేయడు. అది మన దౌర్భాగ్యం. మళ్ళా అది 24 గంటలు ఎక్కడ చూసినా నేను అడిగాను, ఒక మాట అడిగాను, మొన్న మా పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఉండి ఆ ప్రాంతంలో అక్వా రైతుల బాధల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఒక సదస్సు పెట్టారు, ఒక మీటింగ్ పెట్టారు, ఒక ఆందోళన కార్యక్రమానికి పిలిపించారు. పిలిపించిన తర్వాత ఏం చేయాలి, మీరు ఈ అక్వా రంగం దెబ్బతినింది ఏం చేద్దామని ఆలోచించి ఇదే మరి ఒక 10 మంది, ఒక 50 మంది, 100 మంది రైతులను పిలిపించుంటే వాళ్ళందరూ వచ్చి మీకు వాస్తవాలు చెప్పేవాళ్ళు. చెప్పిన తర్వాత మీరు ఆఫీసర్స్తో మాట్లాడి ఒక నిర్ణయం చేస్తుంటే వాళ్ళకు లాభం వచ్చేది. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే నాకు పేపర్లో చూస్తే ఆశ్చర్యం వేసింది, అక్వా రంగంలో వినియోగదారులంతా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, మాకు రాష్ట్ర ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది, మాకు ఏమి ఇబ్బందులు లేవు, అందుకే మేము కూడా చేపలు కూడా లేదు, రొయ్యలు కూడా పరిస్థితులు లేవు, పడకేసామని కత్తి మెడ మీద పెట్టి స్టేట్మెంట్ ఇప్పిస్తావా నువ్వు అంటే మొట్టమొదటి నుంచి కూడా రౌడీ రాజకీయాలే, నేరస్తుల రాజకీయాలే, ఎదురుదాడులే, సమస్యకు పరిష్కారం ఎదురుదాడి కాదు, నేను కూడా చేస్తా, కానీ ఎదురుదాడి చేస్తే ఈ రైతుల కష్టాలు తీరవు. నీకు చేతనైతే ఈ రైతు సమస్యల పరిష్కారం చేయి, నీకు చేత కాకపోతే చెంపనేసుకొని రాజీనామా చేసుకో, ఎందుకు పరిష్కారం కావో నేను చూస్తా. నేను అడుగుతున్నా ఒక మాట, ఈరోజు 2019లో మేత కంటే 72,000 ఉంటే ఈరోజు 91,000 అయింది, అంటే దగ్గర దగ్గర ఒక ఫీడే 19,550 రూపాయలు పెరిగింది. ఆ విధంగా మొత్తం 1 టన్నుకు అది మొత్తం ఎకరాకి తీసుకుంటే 76,245 రూపాయలు పెరిగింది. ఒక్క మేత మాత్రం, ఫీడ్ మాత్రం ఇంత పెరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు కరెంటు ఛార్జీలు మొత్తం ఇష్ట ప్రకారం చేశాడు. ఈ విధంగా చేసిన దానివల్ల మీరు చూస్తే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉందని సబ్సిడీ ఎత్తేసి ఈరోజు 3.85 రూపాయలు పెట్టాం. ఇప్పుడే ఒక రైతు చెప్తున్నాడు, వచ్చి ఒక మిత్రుడు, ఓకే పక్క పక్కన ఈ పొలం జోన్లో ఉందంటారు, ఈ పొలం నాన్ జోన్ అంటారు, ఆ పక్క 1.50 రూపాయలు, ఈ పక్క 3.83 రూపాయలు, ఎట్లా పే చేస్తాడండి, ఎక్కడ పే చేయాలండి, గిట్టుబాటు ఎట్లా అవుతుందండి, దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా? ఎందుకు కావాలని జోన్ విధానం తీసుకొచ్చి రైతు పొట్టెందుకు కొట్టావు సమాధానం చెప్పు. అంతేగాని నీకు కావలసిన విధంగా ప్రజల మీద భారం వేయడానికి చేసే తప్ప ఇంకోటి కాదు. దీని ఒక్కదాని వల్ల మీరు ఒకసారి చూస్తే ఒక పంట కలానికి కరెంటు బిల్లు రూపంలో 26,862 రూపాయలు పడుతుంది, 27,000 రూపాయలు ఒక్కొక్క ఎకరా పైన అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నేను 24 గంటలు కరెంటు ఇచ్చాను, ఏదో 24 గంటలు కరెంటు వస్తుందా మీకు, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉందా మీకు, ముఖ్యమంత్రికి ఈ మంత్రులకి, అక్వాకల్చర్ అనేది 24 గంటల కరెంటు కావాలి, ఒక్క నిమిషం కానీ మీ రేడియేటరు దాన్ని ఏమంటారు మనం ఏవియేటర్లు కానీ ఆఫ్ అయిపోతే ఆక్సిజన్ ఆగిపోయి చేపలు చచ్చిపోతాయి, రొయ్యలు ఎక్కడికైనా చనిపోయే పరిస్థితి వస్తుంది. కనీసం అందుకే నేను ఆ రోజు 24/7 అన్ఇంటరప్టెడ్ కరెంటు ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఎందుకు ఇవ్వరు మీరు? దీనివల్ల డీజిల్ కొనాల, డీజిల్ కొంటే అదనంగా భారం మళ్ళీ ఇక్కడ 26,000, దానికి ఒక రాత్రి రాకపోతే ఇప్పుడు లెక్కే చెప్తున్నారు మన వాళ్ళు, విపరీతంగా ఒక 24 అవర్స్ కొట్టినా డీజిల్ కానీ
వేల సంఖ్య వేల రూపాయల సంఖ్యలో అది వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే డీజిల్ అయితే ఒక 70,000 రూపాయలు అదనపు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. నేను ఆ రోజు వ్యవసాయ మార్కెట్లో ఆదాయం కోసం 0.25 పెట్టి ఆ డబ్బులు కూడా మీకు రోడ్ల కోసం ఐటీ పెడితే ఆల్ ఆఫ్ ఏ షడన్ 1% పెంచేశారు. అక్వాకల్చర్ కావాల్సింది ముఖ్యంగా దీనివల్ల ఒక ఎకరాకు 13,500 రూపాయలు అదనపు భారం పడింది. ఇంకో పక్క నీటి పన్ను ఆ రోజు 1,000 లీటర్లు ఉంటే 12 రూపాయలకు ఇచ్చేవారు. గోదావరిలో నీళ్లు వస్తున్నాయి, ఈయనేమి పులివెందల నుంచి నీళ్లు తేలా, ఎక్కడి నుంచి ఈయన ప్రాజెక్టులు గట్ల దేవుడిచ్చిన నీళ్లు ఆ పక్కన పోతున్నాయి, కృష్ణానది ఉంది, ఆ నీళ్లు 12 రూపాయల లీటర్కి ఇచ్చాం, 1,000 లీటర్లకు 12 రూపాయలకు ఇచ్చాం. దీనికి ముఖ్యంగా ఎందుకంటే చాలా వరకు ఈ నీళ్లు కావాలి, ఐస్ ప్లాంట్లకు కావాలి, ఎక్కడికక్కడి దీనికి అవసరం ఎక్కువ ఉంటుందని మనం ఇస్తే ఈరోజు 120 రూపాయలు చేశారు. ఎవరన్నా పెంచితే డబలో 20% 10% వేస్తారు. లెక్క ఏంటి? 12 రూపాయలు ఎక్కడా, 120 రూపాయలు ఎక్కడా? 10 సార్లు